మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టించి సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి, టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతిలు మండిపడ్డారు. జైల్లో చంద్రబాబుకి భద్రత, సరైన వసతులు లేవని ప్రశ్నిస్తే సీఎం, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబుని అసభ్యకరంగా కించపరుస్తూ మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఇలాంటి నీచపు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకులకి వారు హితవు పలికారు. రాజకీయాలేమి శాశ్వతం కావని ఉన్నన్ని రోజులు నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే నాలుకలు కట్ చేసి చేతిలో పెడతాం కబడతారంటూ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ప్రజా పరిపాలన కాదు, ఇది సైకో పరిపాలన అనేది మరొకసారి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని 39 రోజులు ఈరోజుతో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసి ఈరోజు ఆయన చిత్రహింసలు పెడుతూ అనారోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా ఆయన ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా అసభ్యకరంగా కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానేకమే కాకుండా దేశమంతా కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మనోవేదనని చెందుతున్నారు. అయితే నేను ఈరోజు వైసీపీ పార్టీని ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు మీకు అంత కక్ష అని అడుగుతున్నా. ఎందుకంటే 2014లో మన ఆంధ్ర రాష్ట్రం విభజన చెంది 5 కోట్ల మంది జనాభాతో బయటకు వచ్చి నడి రోడ్డు నిలబడుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి అమరావతి రాజధాని ఇల్లు చూపించి ఆశలు కల్పించి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్ది మీ చేతికి ఇచ్చినందుక? లేకపోతే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమాలు తీసుకొచ్చి మీకు కల్పించినందుక? ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకునేదానికి మీకు సెక్యూరిటీ కల్పించినందుక? జగన్మోహన్ రెడ్డి గారు అందరి ముందు సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీసిన పాపం లేదు, కాల్చి చంపిన తప్పు లేదు అని రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే అయినా కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందనేసి ప్రజాస్వామ్యానికి విలువిచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఉక్కుపాదం వేసి తొక్కేసుంటే ఈ వైసీపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉండేదా? చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా కూడా మీ పాపాలు పోవు. అంత దారుణంగా ఈరోజు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారంటే ఎక్కడ మీకు ఈ సైకో పరిపాలన అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సామెత గుర్తొస్తుంది, ఆవు చేను మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది, అది కూడా చేనే మేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ సభ పెట్టినా కూడా రైతు సభ కావచ్చు, ప్రజలతో కావచ్చు, మహిళలతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, ఎవరితో మాట్లాడినా కూడా ప్రతిపక్ష నాయకుల గురించి, ప్రతిపక్ష నాయకుల యొక్క పెళ్ళాల గురించి నిండు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి, రాజకీయానికి సంబంధం లేనటువంటి మహిళను ఈ సైకో వైసీపీ బ్యాచి అసభ్యకరంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి మాట్లాడుతుంటే ముసుముసును నవ్వుతూ ఎక్కిరి నవ్వులు నవ్వినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి మీరు శాసనసభలో అలాగే ఉన్నారు, నిండు సభల్లో కూడా ప్రజలతో కూడా ఇలాగే మాట్లాడితే మా ముఖ్యమంత్రి మాట్లాడగా మాకేం తక్కువ అన్న విధంగా ఈరోజు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఒకరేమో, అయ్యా నా భర్త ఆరోగ్యం సరిలేదు, భువనేశ్వరమ్మ బయట వచ్చి దోమలు కుడుతున్నాయి కాబట్టి ఆయనకి దోమలు లేకుండా చూడాలంటే ఒక సన్న భీమైనటువంటి సన్యాస మంత్రి దోమలు కుట్టకుండా రంభా వరుసలు వస్తాయా అని మాట్లాడతాడు. ఒక ఆయనేమో అన్నిటికీ నేనే శాఖల మంత్రిని అని చెప్పేసి బయటకు వచ్చి ఏసీ అయ్యా టెంపరేచర్ ఎక్కువయ్యి ఆయనకి బాడీ పైన అలర్జీ లాగా స్కిన్ అలర్జీ వస్తుంది కాబట్టి అతనికి ఏసీ అమలు చేయండి అని చెప్పంటే దానికి ఒక ఆయన అన్ని శాఖల మంత్రి సజ్జల గారు వచ్చి అదేమన్నా అత్తగారు ఇల్లా అని మాట్లాడతారు. మన నెల్లూరు మాజీ మంత్రి మాట్లాడతారు, నిరసన చేస్తే వాళ్ళు నవ్వుతున్నారా, వాళ్ళు ఏడుస్తున్నారా, నీకెందుకయ్యా, మేము ఏడుస్తామో మా బాధలు మేము పడుతుంటే నీకు అంత వ్యంగ్యంగా కనిపిస్తున్నామా?
మేమొకటి చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇంకొకసారి మహిళల గురించి గాని ఈ రోజు రాష్ట్రంలో మహిళల గురించి కించపరిచి మాట్లాడితే మహిళలందరం కూడా చెప్తున్నాం నాలికలు కట్ చేస్తాం తమాషాలు పడుతున్నారు ఏమో గాని మీరు ఏదైనా రాజకీయంగా మాట్లాడంటే రాజకీయంగా మాట్లాడండి తప్ప మీరు ఇంట్లో ఉన్న మహిళల్ని రాజకీయంగా ఉన్నటువంటి ఇప్పుడిప్పుడు రాజకీయంలో మహిళలు వస్తున్నటువంటి మహిళల్ని కించపరిచి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నాలిక కట్ చేస్తామని కూడా ఇక మహిళ ఇలక వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం నమస్కారం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అణగదొక్కేస్తున్నారు ఈ రోజు ప్రతిపక్షం లేకుండా చేసి నేనే తట్టి సినిమా ఇండస్ట్రీలో చెప్పినట్టు ఈయన రాజకీయ గురించి చెప్తూ నేను శిలాపలకు నాటేశాను నేను శాశ్వత ముఖ్యమంత్రిని అని విర్రవేగుతున్నాడు ప్రజలారా గమనించండి వీళ్ళకి గాని మరలా మీరు అవకాశం ఇస్తే ఈ రోజు మా మీద జరిగేవన్నీ రేపు ప్రజల మీద జరిపిస్తారు వీళ్ళు ఇకపోతే నేను ఒకటే చెప్తున్నా మహిళల్ని కించపరచడం మీ నాగరికం మీరు మాట్లాడుతుంటే మాకు కూడా తప్పట్లా మాకు కూడా భాష వచ్చేస్తుంది 16 నెలలు జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉంటే జైల్లో నుండి రాజకీయం నడిపి ఎక్కడ ఎవరు పోతున్నారో అతనికి ఏముందని మా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలా ఈ రోజు 39 రోజుల్లో 39 సంవత్సరాల అనుభూతి కలిగించారు మీరు ఆయనకి సౌకర్యాలు లేకుండా చేస్తూ మీరు మాట్లాడుతూ ఇలా చేస్తున్నారు ఆ రోజు మీ చెల్లి శర్మిల నీ తల్లి విజయమ్మ ప్రజల్లో తిరుగుతా ఉంటే మేమేమైనా గాని ఒక్క మాటైనా తోలనాడామా అని అడుగుతున్నా ఈ రోజు తన భర్త తన మామ బ్రహ్మణేశ్వరి గారి మామ తన తండ్రి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ ప్రజల్లో ఉండి వాళ్ళు వాళ్ళ నాన్నకు జరిగే సౌకర్యాలు వాళ్ళ భర్తకు జరిగే అసౌకర్యాల గురించి మాట్లాడుతుంటే నీచ నికృష్టంగా మాట్లాడుతున్నారు ఇది సిగ్గులేని హేయమైన చర్య ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలని కోరుకుంటూ మీరందరూ చేసాయి తిరిగి మీకే వస్తాయి ముందుంది మీకు అందరికీ కానీ ముసళ్ళ పండగ ఏ కలుగులో దాంకున్నా ఫారిన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చేసేయన్నీ కూడా మీకు తప్పక రుచి చూపిస్తామని తెలియపరుస్తూ ప్రతి మహిళ ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ కాలకేయుడు డిప్యూటీ సీఎం ఆయన దగ్గర పోలేరంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర మేమల్లా ఆయన ఒకరోజు చేతులు కట్టుకొని నుంచానుంటే వా అందరూ గాని అన్నారు మీడియా మొత్తం అన్నారు ఇలాంటి వ్యక్తి సిగ్గు ఎగ్గు లేకుండా మా భువనేశ్వరమ్మ గారి నుంచి మాట్లాడితే మాకేమీ తగ్గేది లేదు మా భువనేశ్వరమ్మ గారి విలువ ఇంకా పెరుగుతుంది ఆమె గురించి విమర్శిస్తే స్థాయి ఎవరికి కూడా లేదు వాళ్ళు ఇప్పుడు రావటానికి కారణం కూడా మీరే అయ్యారు అని తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం గురించి దుర్మార్గమైన ఎమ్మెల్యేల మంత్రుల గురించి ఆలోచించి అడుగేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334